గ్లిమ్స్ కాదు అది, టైటిల్ గ్లిమ్స్. అది ఎలా అనిపించింది అన్న? బాగుంది. వాళ్ళు దాన్ని అసలు ఒక టీజర్ ట్రైలర్ వస్తే ఎట్లా రిలీజ్ చేశారో టైటిల్ గ్లిమ్స్ అని చెప్పేసి సపరేట్గా వెళ్ళిపెట్టారు. అసలు బీజం బస్ అనిపిస్తుంది, గ్రాఫిక్స్ ఆ విజువల్స్ అయితే మస్తున్నాయి. ఎవరు మన వశిష్ఠ డైరెక్టర్, డైరెక్టర్ కళ్యాణ్ రామ్తో సినిమా తీసిండుగా. అవును, లేటెస్ట్గా ఏంది బింబిసారా, బింబిసారా డైరెక్టర్. సో బింబిసారా ఎంత రేంజ్లో హిట్ అయింది తెలుసు కదా. అవును, ఎక్స్పెక్ట్ చేయకుండా హిట్ అయింది. ఎక్స్పెక్ట్ చేయకుండా హిట్ అయింది. నాలుగు పార్ట్లు తీస్తాను ముందే క్లారిటీ కూడా ఇచ్చారు. అవును, కానీ సెకండ్ పార్ట్కు తను పక్కకు తప్పుకున్నట్టుగా ఏదో వార్తలు వస్తున్నాయి. ఇదివరకు ఏమైనా కానీ ఇది చూసిన తర్వాత విశ్వంబర గ్లిమ్స్ చూసిన తర్వాత విశ్వంబర అంటే విశ్వము అంబరం అంటే రెండు నేను ఏమనుకున్నా ఆకాశమే అనుకున్నా. సో ఆకాశం ఇక మళ్ళొకసారి జయదేవ విడతిలోకి సుందర తర్వాత ఆ రేంజ్ లో మంచి హిట్ కొట్టబోతున్నారు. సోషియో ఫాంటసీ రేంజ్ లో అంజీ అలా గ్రాఫిక్స్ అలా దేవుళ్ళు ఆ టైప్ లో ఊహించేసుకుంటూ అనుకున్నా. కానీ గూగుల్ లో కొడితే విశ్వంబర అంటే ఎర్త్ అని వస్తుంది. ఎర్త్ అంటే భూమి, భూమి అని వస్తుంది గూగుల్ లో కొడితే. సో విశ్వం అంబర, విశ్వంబర అంబరం ఇట్లా ఈ టైప్ లో డివైడ్ చేసి చూస్తున్నాం. విశ్వం అంటే ఆకాశం అంటే విశ్వం అంటే మొత్తం అంత కదా, ఆకాశం విశ్వం అంటే అంత కలిపి, ఒక అంబరం అంటే ఆకాశం. సో అన్ని కలిపి వస్తుంది అంటే పంచభూతాలకు సంబంధించిన ఏదో సోషియో ఫాంటసీ రేంజ్ లో ఒక టైప్ లో అట్లా ఏదో మంచి సినిమా అయితే రాబోతున్నానని బీజం బాగా అనిపించింది. ఆ టైటిల్ గ్లిమ్స్ కే బీజం బాగా అనిపించింది. గ్రాఫిక్స్ అంటే విజువల్స్ మస్త్ క్లారిటీ, మస్త్ విజువల్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు ఒక చిన్న డైరెక్టర్ ఇంత మంచిగా పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని రాసుకోగలిగి ఇంత చేసుకోగలడు, అది కూడా చిరంజీవి గారితో రావడం అంటే అంత ఆషామాషి కాదు, అంత తొందరగా రావడం అనేది రియల్ గ్రేట్. ఫ్లై క్యామ్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ పక్కన నుంచి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అసలు ఇట్లా సడన్ గా పోయేసరికి షాక్ అనమాట. అలాగే రీసెంట్ గా మన హనుమాన్ సినిమా చూసారా, అందులో కన్నా అందులో కన్నా కూడా ఇందులో మస్తు క్లారిటీగా కనపడ్డాడు నాకు ఆంజనేయ స్వామి. సో హనుమాన్ సినిమా చిన్న సినిమానే అంత క్లారిటీ విజువల్స్ ఉన్నప్పుడు ఇంకా విశ్వంబర సినిమాలో హనుమంతుడి విజువల్స్, అది కూడా చిరంజీవి గారికి ఇష్ట దైవము, కులదైవము, ఇంటి దైవం అయిపోయి తన ఇంట్లో వాళ్ళ పేర్లు మాక్సిమం పేర్లు అన్ని కూడా అలాగే పేర్లు పెట్టుకుంటూ, మళ్ళీ వాళ్ళ అమ్మ పేరు కూడా అంజనీదేవి, హనుమంతుడి తల్లి పేరు అంజనీ పుత్రుడు అంటారు కదా హనుమంతుడి తల్లి పేరు, రామ్ చరణ్ పేరు కూడా హనుమంతుడి పేరు, అది రామ్ చరణ్ అంటే హనుమంతుడి పేరు ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు కదా, దాంట్లో దాన్ని కూడా డివైడ్ చేసి చెప్తాను. రామ్ చరణ్ తేజ్, రాముడి పాద రామచరణుడు అంటే హనుమంతుడు అనమాట, రాముడి పాదాల దగ్గర ఉండేవాడు అనమాట హనుమంతుడు. రామ్ చరణ్ తేజ్, రామ్ చరణ్ పాదాల దగ్గర తేజ్ అంటే కూడా తేజవంతుడు అయినవాడు. ఇలా రామ్ చరణ్ తేజ్ పేజ్ కూడా హనుమంతుడి పేరు అనమాట. సో ఖచ్చితంగా విశ్వంబర అనేది నింగి నేల దద్దరి వెళ్ళిపోయేలా, పంచభూతాలు ఆకట్టుకునేలా మంచి మూవీ అయితే రాబోతుంది ఖచ్చితంగా చిరంజీవి గారికి. మళ్ళా జగదేక వీరుడు అదిలో తర్వాత ఆ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా రాబోతుంది అనేది నేను అయితే గ్యారంటీ ఇస్తా. ప్రభాస్ చిరంజీవి గారు వాళ్ళకి కూడా మంచి రిలేషన్ ఉందని తెలిసింది మనకు. సో వాళ్ళకి సంబంధించింది ప్రభాస్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంట, యువి క్రియేషన్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంట ప్రభాస్ తరఫు నుంచి కూడా. సో యువి క్రియేషన్ నుంచి వంశీ గారు, ప్రమోద్ గారు, సో వీళ్ళందరూ చిరంజీవి గారితో అసలు ఇంత తొందరగా వాళ్ళు ఆ లక్కీ ఫీలర్స్ అనుకోవాలి. చిరంజీవి గారితో అవకాశం రావడం, ఆ సినిమా తీయడం, అది కూడా మనల్ని ఒక ఊహా ప్రపంచంలో తీసుకెళ్లే సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. ఎంత ఎంత గ్రాఫిక్స్ ఎంత బాగుంటే ఆ సినిమా హిట్ అవుతుంది, ఎంత పర్ఫెక్ట్ గా స్టోరీ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకుంటుంది. అది కూడా చిరంజీవి గారికి దాంట్లో హనుమంతుని చూపించడము, చిరంజీవి గారు ఆ పేరుతో ఆయన ఉండటము, సో మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే రాబోతుంది. అది కూడా సంక్రాంతికి డేట్ ఫిక్స్ అయిపోయినట్టున్నది, నెక్స్ట్ సంక్రాంతికి. ఎందుకంటే ఈ సంక్రాంతికి గ్లిమ్స్ లేదు కదా, ఫిక్స్ వాళ్ళు డేట్ ఫిక్స్, మళ్ళీ తర్వాత క్లాస్ గ్లిమ్స్ రాదు అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయారు. 2025 సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేసి సో కొట్టబోతున్నారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. జై చిరంజీవి. జై చిరంజీవి.